స్వేచ్ఛ పేరుతోటి విపరీతంగా మాట్లాడము పరిషపజాలను మాట్లాడము కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి మాట్లాడము ఈ దీన్ని మీరు సమర్థిస్తారా రమేష్ గారు కుటుంబ సభ్యులు అరాచక శక్తులుగా మారి రాష్ట్రం మీద పడి కొల్లగొడుతున్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాము కడుగుతాం ప్రజా జీవితంలో లేనోళ్ళ గురించి మేము ప్రస్తావిస్తే వాళ్ళకి రాజకీయాలతోనే సంబంధం లేదు ప్రజా జీవితంలో లేనప్పుడు మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే అర్థం ఉంది మేము దుర్మార్గాలు చేస్తాం మేము దోపిడీలు చేస్తాం మేము అక్రమ కేసులు పెడతాం మేము రాష్ట్రానికి కొల్లగొడతాం మీరు మాత్రం ఏం అడగొద్దు ఈ భాష ఎవరు కనిపెట్టిండ్రు ఈ భాషకు పితామహుడు ఎవరు కేసీఆర్ గారు మరి ఆయననే మన తెలంగాణ అంటే గిట్లుంటే మన తెలంగాణలో గిట్లనే మాట్లాడాలి అని ఒక వరవడిని రాజకీయాలకు తీసుకొచ్చిండు సో ఆయనకు ఆ భాష అర్థం కావాలంటే మనం అదే మాట్లాడుతున్నాం నేను మీరు తెలుగులో అడుగుతున్నారు నేను తెలుగులో చెప్తున్నా ఒకవేళ మీరు హిందీలో అడిగిన అనుకో నేను ఏ భాషలో చెప్తా హిందీలనే కదా చెప్తాను సో కేసీఆర్ ఏ భాష మాట్లాడిడో సేమ్ అదే భాషలో వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నాం అంటే ఆయన ఎవరినైనా ఏమైనా అనొచ్చు కానీ ఎదురుగుండే వాళ్ళు అదే అంశాలను తిరిగి ప్రస్తావించినప్పుడు చూశారండ ఇట్లా మాట్లాడుతురు మీరు కేటీఆర్ నిన్న మాట్లాడిన స్పీచ్లు తీయండి నా మీద వాడిన పదజాలం మొత్తం తీయండి ఆ స్థాయిలో ఎప్పుడైనా నేను మాట్లాడినా సో వాళ్ళు ఏంటంటే తదనదాకా వస్తే కానీ తనకు అర్థం కాదన్నట్టుగా వాళ్ళు అతీతులు దేవదూతలము దైవాంశ సంభూతులము కాబట్టి ప్రజలు వేరు మేము వేరు మేము దేవతలము వీళ్ళు ప్రజలు లేకపోతే మేము రాజులము వీళ్ళు బానిసలు వాళ్ళొక స్పష్టమైన విభజన రేఖ గీసుకొని దేవతల వైపున వాళ్ళు అతి సామాన్య ప్రజల వైపున ఈ మొత్తం నాలుగు కోట్ల ప్రజలు లేకపోతే వాళ్ళు రాజులు ఎన్నికల్లో ఓడిపోయినాం కాబట్టి మేము బానిసలము వాళ్ళ ఆలోచన విధానం అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అంటే కేవలం కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మీరు మాత్రమే కాదు ప్రజలు కూడా ఉంటారు వారు ఏ భాష యూజ్ చేస్తున్నారో మేము అదే భాష యూజ్ చేస్తున్నా ఉన్నారు కానీ ప్రజలు చూస్తున్నారు కదా అంటే దానికి వాళ్ళు ఒక భాష మాట్లాడుతున్నారు దాన్ని కట్టడి చేసే మీరు ఒక రోల్ గా మీరు ఒక మంచి భాష మాట్లాడొచ్చు కదా మీరు కూడా ఎందుకు అదే భాషలో మాట్లాడుతున్నారు రమేష్ గారు జానారెడ్డి గారు అదే ప్రయత్నం చేశారు మీరు అంత కలిసి ఏం చేసిండ్రు ఐదేళ్ళు శాసనసభలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కేసీఆర్ మాట్లాడిన విధానానికి పెద్దలు జానారెడ్డి గారు మాట్లాడిన విధానానికి ఉన్న వైరుధ్యాన్ని మీరు కళ్ళకు కట్టినట్టుగా చూసిండ్రు అసెంబ్లీలో చివరికి మీరు అంతేమన్నారు జానారెడ్డి గారు ఎందుకో దూకుడుగా ప్రభుత్వం మీద దాడి చేస్తలేడు జానారెడ్డి గారికి కేసీఆర్కి ఏమైనా మిత్రుత్వం కుదిరిందా అని మీరే లైవ్లో మీరే చెప్తురి హుందాగా గౌరవంగా రాజకీయ విలువలను కాపాడుతూ మాట్లాడిన జానారెడ్డి గారిని మీరందరు తప్పుపట్టే పరిస్థితి వచ్చింది సమాజం నమ్మేంత ప్రమాదం వచ్చింది కాబట్టి ఆటలో ఇప్పుడు మన ఇద్దరం ఫుట్బాల్ ఆడుతున్నాం నువ్వు కాలుతో అంతే నేను చేత్తో కూడితే కుదురుతుందా ఫుట్బాల్ గేమ్ రూలే కాల్తోది అనడం వాలీబాల్ గేమ్ రూల్ చేత్తో కొట్టడం హాకీ గేమ్ రూల్ స్టిక్తో ఆడడం సో నేను కేసీఆర్తో ఫుట్బాల్ ఆటకు దిగినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ కాల్తో దన్నినప్పుడు డెఫినెట్గా నేను కూడా అదే కాల్తో తన్నడమే ఆ ఆట యొక్క రూల్ సో ఆ గేమ్ రూల్లోనే నేను గేమ్ ఆడుతున్నా ఇప్పుడు కొడగల్లో మీరు నామినేషన్ వేసారు ఇవాళ గజు